షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా తెరకెక్కింది ఆయన సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకత్వం వహించాడు షారుఖ్ ద్విపాత్ర అభినయం చేసిన ఈ సినిమాలో దీపికా పదుకొనే నయనతార కీలకమైన పాత్రను పోషించారు సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఈ నెల ఏడవ తేదీన థియేటర్లకు వచ్చింది తొలి రోజున ఈ సినిమా నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు కోట్లను రెండో రోజున రెండు వందల నలభై పాయింట్ నాలుగు ఏడు కోట్లను మూడో రోజున మూడు వందల ఎనభై నాలుగు కోట్లను కోట్లను నాలుగో రోజున వసూలు చేసింది నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఐదు వందల కోట్ల క్లబ్ లోకి చేరిపోవటం అవుతున్నారు కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ జాబితాలో అట్లీ కుమార్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో ఆయనకి ఇది ఫస్ట్ మూవీ అలాగే ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన నయనతారకి కూడా బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా కథా కథనాలు షారుక్ నటన అనిరుద్ధ్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయని అంటున్నారు